फ्रेंड्स वेलकम टू अवर चैनल दिव्या वाहन ब्लॉग्स अंडी इवाला नेनु आलू बज्जी चेस्तुन्नानु अदी मा तम्मुडु ऊरिके फोर्स चेस्तुन्नाडु आ आलुगड्ड बज्जी आलुगड्ड बज्जी पणुकुने दानि लेपी रेडी चेपिंचि मरी इदिगोंडि आलुगड्ड बज्जी इक वाडे दीनिकि पील दीनिकि पोट्टु कूडा तीसेसि इट्ला कट चेसिंडि इंका चेयालि तप्पदनि इंका चेस्तुन्ना इंका मीरु कूडा चूडंडि आलुगड्ड बज्जीलु मामूलुगा अंदरू वेसुकुंटारु कानी इंको वीडियो पेटनिंद सो चूँ इधी अटे स्लाइसर उ कदा स्लाइसर तो कटे चाल सन्न वे अभी मन कालगड तिन्न फील अंदकने सन्न चाक कट चूँ सारी अंडी वीडियो नाइट टाइम शूट वाला लाइटिंग अने किचन सर सारी చూసారా ఇలా కట్ చేసుకున్న స్లైసెస్ సన్నగా నైఫ్ తోనే ఇప్పుడు ఇవి కడిగేసుకుంటే అందులో ఉన్న స్టార్చ్ అనేది పోయి మంచిగా వస్తాయండి బజ్జీలు చిప్స్ వేసుకుంటప్పుడు కూడా ఇలా కడిగితే మంచిది ఇలా ఒక 3-4 టైమ్స్ కడిగి చిప్స్ చేసుకుంటే మంచి క్రిస్పీ క్రిస్పీ వస్తాయి ఇదిగోండి ఇట్లా తీసేసుకొని मिगता चपंटी विशेष तम असल नम्मी इंटे इंवा खचिता वाड़ी रोज स्ना चेटालावन टाइम अक्नी बतलाड़ता इंवा बतला चूड लेकिन इलास्ते वाटर पड़े తమ్ముడు అవి ఊరికే సౌండ్ చేస్తా ఉంటాయి ప్లీజ్ కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తే ఏమనుకోకండి వాడిని ఎన్నిసార్లు ఇచ్చే వేరే వాళ్ళకంటే వేరే వాళ్ళు తీసుకుంటలేరు ఇంకా వాడికి కూడా ఇంకా బుద్ధి కావట్లే కాబట్టి ఇంకా అవి మా ఇంట్లోనే ఉన్నాయి పక్క రూమ్లో నేను వీడియో షూట్ చేస్తున్నానే వాటిని డబ్బాలు వేసి పెట్టా ఇంకా ఇప్పుడు పిండి కలిపేసుకుందాం షాప్లో పట్టించింది షాప్లో తెచ్చింది కాదండి పట్టించింది శనగపిండి ఇంకొంచెం బియ్యం కలిపి పట్టించిన ఇది చూస్తున్నారుగా ఒక కొన్నే ఉన్నాయి కదా ఆలుగడ్డలు ఇంత పిండి తీసుకుంటున్నా సాల్ట్ కొంచెం వామ్ చేసుకుంటా వామ్ చేస్తా ఎస్ టూ బిల్ అలా అచ్చి నానల్ల కొంచెం వామ్ చేసుకుంటున్నాను ఇంకా కొంచెం కారం ఇంకా నా కూర్క ఇంకా ఇంకా వచ్చేస్తుంది కొంచెం కారం కొంచెం సోడా తినే వంట సోడా చేతిలో తీసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వాడిపోతుంది ఇట్లా కలుపుకున్నాం కదా అంతా కలుపుకున్న తర్వాత ఇంకా దీనికి మెల్లగా వాటర్ ఇంకా నీరు పోసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి నీళ్ళు పోసుకొని ఇట్లా కొంచెం
మాట్లాడకు వేస్తాం కదా, ఇవి ఆలుగడ్డ బజ్జీ వేస్తే మునిగేటట్టు ఉంటాయి, మంచిగా ఉంటుంది, లేకపోతే మాడిపోతాయి, మాడిపోయినట్టు అవుతుంది అంత. ఇంకా నూనె వేడైందండి, ఇట్లా కొంచెం పిండి వేసుకుంటే మనకు తెలుస్తుంది నూనె వేడైందా, అవి పైకి వచ్చింది కదా అట్లా వస్తుంది నూనె వేడైతే. ఇంకా మనం బజ్జీలు వేసుకున్నాం, పిండి బాగా పలచడం. ఇంకా తిజుబి ఆడికాడి కరెక్ట్గా పిండి సరిపోయిందండి, కత్తిన పిండి మళ్ళీ మళ్ళీ నడుపుకోకుండా. ఇంకా ఇది బజ్జీలు, బజ్జీలు చేసిన మా తమ్ముడి కోసం చూడండి, క్రిస్పీ 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 ఉన్నాయి చూడండి. కొన్నేమో ఒకటే ఒకటే వైపు ఇట్లా చేసిన, ఒకటే వైపు తింటానికి ఇచ్చి, అంటే ఆలుగడ్డ ఆలుగడ్డ బజ్జీలు కాకుండా చిప్స్ లాగా తిన్నట్టు అనిపిస్తాయి ఇవి. సో ఫీడ్బ్యాక్ అందుకుందాం. ఇవి ఇవి కదా నేను చేసిన ఆలుగడ్డ బజ్జీలు. ఈ బజ్జీలు ఎట్లున్నాయో మా వాళ్ళ కాడ నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటా, చూడు ఏమంటారు. మా తమ్ముడే కదా చేయమనేది, వాళ్ళ దగ్గరనే ఫస్ట్ ఫీడ్ అదే ఎట్లున్నాయో వాళ్ళ దగ్గర వాళ్ళని అడుగుతా ఫస్ట్. ఇంకా వాడిని బజ్జీలు తినిపించి ఎట్లున్నా అడుగుతా ఏంద్రా తినదా తిను తిను మరి ఎట్లున్నాయి మంచి వీడైతే ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. సాల్ట్ కూడా ఓకే మంచిగానే టిఫిన్ సప్లై చేసినట్టు చేసిన ఒక్క అంటే నేను టిఫిన్ సెంటర్ పెట్టుకోమంటున్నావు అరగాడిది ల్యాండ్స్కేప్ అది అడుగు. ఎన్ని మార్క్స్ ఇస్తావురా నా బజ్జీలకి, ఎన్ని మార్కులు ఇస్తావు? ఆలోచించాలి ఆలోచించాలా, ఇప్పుడే కదరా మంచిగా ఉన్నా అని చెప్పిన. ఇంకోటి తిని చెప్తా. ఇంకోటి ఇంకోటి అని మొత్తం తింటావు కదా, నాకు అర్థమైంది నీ బాగుంది. బాగుంది బాబుకి ఎందుకు బాబుకి అన్ని హెచ్చులు పెడతాడు బాగుంటుంది అంటాడు. సరే ఇస్తుంది.
గేడిది నువ్వు బజ్జీలు చేసినా ఏం బజ్జీలేవి ఆ ఏం బజ్జీలో కూడా తెలుస్తలేవా సగం హాల్గడ్డ పోలంటే తిరిగి తిండేది ఆ చిప్స్ లాగా చేసినా ఇక ఇవి హాల్గడ్డ బజ్జీలు ఈ చిప్స్ దీన్ని వడన్న హాల్గడ్డ బజ్జీలు అండి అది లైట్ పిండి అంటే ఇచ్చిన లాస్ట్ వేసినాయి నీకు అందుకే ఇయ్యాను అనుకో నేను ఇయ్యపో ఇచ్చే ఆలుగడ్డ బజ్జి అది ఆలుగడ్డ బజ్జి కాదని చెప్తున్నా కదా నేనే సో టేస్ట్ చూసి చెప్తా ఇది బజ్జి కదా ఆలుగడ్డ బజ్జి ఇది కూడా బజ్జి పట్టు చూడు చూస్తా పిండి పిండి मं उ మంచి లేదని చెప్పి మంచి ప్లేట్ ఖాళీ చేస్తున్నావా ఇద్దరు మంచి లేదని ఊకుంటావానే బాబా మర్దలు ఇద్దరు మంచి ముందు కూసోని తింటున్నారుగా ఏందిరా నువ్వు ఉల్లిగడ్డ తోనే ఉత్త బాలేదం తిందురా ఏంది ఉల్లిగడ్డ తో టేస్ట్ వచ్చిందా నీకు అబ్బో మీరు ఉండాల్సిన వాళ్ళే నాకేవి అన్నీ తింటే మళ్ళీ చేసుకోవా మళ్ళీ చేయాలనా బాలేదంటే ఇదిగా ఏంది అన్నీ అయిపోగొట్టిరా నాకు ఉంచకుండా అన్ని తిన్నారా మంచి ఇదేమంటే కదా నువ్వు ఇది మంచి లేదా చూడు ఇంత మంచి ఉడికింది చూడు మంచి లేకున్నా నువ్వు చేసినావు కదా బాధపడతావు అని ఇస్తున్నా అయితే ప్లేట్ మొత్తం తినవా మంచి లేకున్నా కానీ నువ్వు బాధపడతావు కదా నువ్వు బాధపడతావు తినవా అంటే లేదు నడుస్తుంది ఇప్పుడే గిన్నె చేసి అయిపోయినాయి మళ్ళీ ఇంకోసారి అంటే ఇన్ని మతయ్య నా వల్ల రేపు చేస్తా చూసిరా బాలే బాలే అనే ప్లేట్ ఖాళీ అయిపోయింది మేము ముందే అనేది చేసి